జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది. జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రంగాల్లో స్వయం ఉపాధి మరియు శిక్షణ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళలకు మరియు నిరుద్యోగ యువతి యువకులకు, ముఖ్యంగా గృహిణులకు అనగా పీసీలు మరియు హోంగార్డ్ అధికారుల యొక్క కుటుంబ సభ్యులు, ఆసక్తి గల వారికి శిక్షణ మరియు ఉపాధి కల్పించడంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని వివరించారు. ఇందులో ప్రధానంగా మహిళలు ఇంటి వద్దనే ఉండి స్వయం ఉపాధి పొందట గురించి వివరించారు. ప్రధానంగా జ్యూట్ బ్యాగుల తయారీపై, జ్యూట్ అండ్ క్రాఫ్ట్, జనపనారతో తయారు చేసే సాంకేతికత, దుస్తుల తయారీ శిక్షణ, మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ, శానిటరీ నాప్కిన్స్ తయారీ, సబ్బుల తయారీ, సర్ఫ్ తయారీ, ఖాదీ వస్తువులు, తినుబండారాలు, ఫినాయిల్ తయారీతో పాటు తదితర రంగాలపై అవగాహన కల్పించడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డిఎస్పీలు వెంకటరమణ, గౌస్బాబా, ప్రతాప్, హై ఫ్యాషన్స్ ఎండి పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మనవరాలి ఔదార్యం. క్యాన్సర్ రోగుల విగ్గుల తయారీకి అవసరమయ్యే తల వెంట్రుకల వితరణ. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మనవరాలు, చిరంజీవి తాటిపత్తి భవ్యారెడ్డి క్యాన్సర్ రోగుల పట్ల తన సేవాస్ఫూర్తిని చాటుకున్నారు. చిన్నతనం నుండి మమకారంగా పెంచుకున్న తన తల వెంట్రుకలను కత్తిరించి హైదరాబాద్ క్యాన్సర్ హెయిర్ డొనేషన్ సెంటర్ వారికి విరాళంగా అందించింది. క్యాన్సర్ రోగులకు కావలసిన విగ్గుల తయారీకి అవసరమయ్యే తల వెంట్రుకలను దానంగా అందజేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని తను అభిమానించే తాత ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అడుగుజాడల్లోనే మనవరాలు భవ్యారెడ్డి తన ఆదర్శాన్ని చాటుకోవడంపై పలువురు ఆమె స్ఫూర్తిని కొనియాడారు. ఈ సందర్భంగా చిరంజీవి భవ్యకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కూడా తన మనవరాలి ఆదర్శం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఇరవై 23న జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని బియ్యం గింజ మధ్యలో బంగారు రైతు విగ్రహం తయారు. ప్రకృతి ఒడిలో పనిచేస్తూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ, ప్రకృతి విపత్తు నుంచి కూడా ఎంతో పోరాటం చేస్తూ పంటలు పండిస్తూ మన దేశానికి అన్నం పెడుతున్న రైతన్నా నీకు వందనం అంటూ జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ బియ్యం గింజ మధ్యలో నాగలు పట్టుకొని నడుస్తున్న బంగారు రైతు విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో అలాగే రైతన్న కూడా అంతే ముఖ్యమని, అలాంటి రైతన్న యొక్క విగ్రహాన్ని డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా బంగారంతో తయారు చేయడమైందని సూక్ష్మ కళాకారుడు దయాకర్ వివరించారు. తాను ఇంతవరకు తయారు చేసిన దానిలో ఇది అత్యంత సూక్ష్మమైనదని, ఈ విగ్రహం పొడవు 0.95 మిల్లీమీటర్లని, వెడల్పు 0.43 మిల్లీమీటర్లని తెలిపారు. తయారీకి 6 గంటల సమయం పట్టిందని వివరించారు. జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క రైతుకు. పంటలు పండిస్తున్న రైతన్న నీకు వందనం. జై జవాన్, జై కిసాన్. ఈ దేశ రక్షణకు సైనికుడు ఎంత ముఖ్యమో అలాగే ఈ దేశంలో పంటలు పండించడానికి రైతు కూడా అంతే ముఖ్యం. రైతన్న యొక్క బంగారు విగ్రహాన్ని అత్యంత సూక్ష్మ పరిమాణంలో బియ్యం గింజ మధ్యలో తయారు చేయడమైనది. అయితే ఇందులోపల ఆ రైతన్న యొక్క విగ్రహం నాగలు పట్టుకుని నడుస్తున్న సన్నివేశాన్ని పొందుపరచడం జరిగింది. ఈ యొక్క విగ్రహం యొక్క పొడవు వచ్చి 0.95 mm, అలాగే వెడల్పు వచ్చి 0.43 mm. దీన్ని నాకు చేయడానికి 6 గంటల సమయం పట్టింది. మరి ప్రతి ఒక్క రైతుకు మంచి పంటలు పండాలని, ఈ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ. ఇటీవల పట్టణంలోని మున్సిపల్ 5వ వార్డును మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేష్ రావణి ప్రవీణ్ అధికారులతో కలిసి సందర్శించారు. వార్డులో రోడ్లు మరియు డ్రైనేజీలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంగళవారం వార్డులోని రోడ్లు డ్రైనేజీలు పరిశీలించిన అనంతరం అవసరమైన చర్యలు చేపట్టాలని,
వార్డు పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్థానిక కౌన్సిలర్ గుగ్గిల హరీష్, కమిషనర్ మారుతి ప్రసాద్, డిఈ లచ్చిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ మరియు వార్డు వాస్తవ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పట్టణ స్వర్ణ రజిత రత్నభరణ వర్తక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగి శ్రావణి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వద్ది శ్రీలత, స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షులు వంగల మురళి, ప్రధాన కార్యదర్శి తుమ్మరపల్లి మురళి మరియు కార్యవర్గ సభ్యులు, స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా వైద్యాధికారికి అంతర్జాతీయ పురస్కారం. జిల్లా స్థాయిలో అన్ని శాఖలతో పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ సమన్వయపరిచి కరోనా వ్యాధిపై అవగాహన, నిర్ధారణ, నియంత్రణలో ముఖ్య పాత్ర పోషించినందుకు గాను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్ విశ్వగురు అంతర్జాతీయ పురస్కారంకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విశ్వగురు అంతర్జాతీయ పురస్కారంలో జిల్లా కోఆర్డినేటర్ కెన్సు చిన్నన్న జిల్లా వైద్యాధికారికి మంగళవారం అందజేస్తూ నిస్వార్థంగా సేవలు అందిస్తున్న జిల్లా ఆరోగ్య శాఖ అధికారికి ఈ పురస్కారం లభించడం గర్వకారణమన్నారు. నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలకు ఈ పురస్కారం అందిస్తున్నామని విశ్వగురు వరల్డ్ రికార్డ్ వ్యవస్థాపకుడు సత్యవోలు రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీపతి, సూపరింటెండెంట్ శ్రీనివాస్, డెమో తులసిరమణ, డిపిఓ రాజేందర్, డిడిఎం వేణుగోపాల్, సత్యనారాయణ, సాగర్రావు, ఎస్ఓ పద్మయ్య, వంశీ, ప్రవీణ్, రమేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గల్ఫ్ కార్మికులకు వేతనాలను తగ్గిస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్లను రద్దు చేయాలి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన గల్ఫ్ జేఏసీ 6 అరబ్ గల్ఫ్ దేశాలకు కొత్తగా వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లను ఉపసంహరించుకోవాలని, పాత వేతనాలను యథాతథంగా కొనసాగించాలని కోరుతూ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం గల్ఫ్ జేఏసీ నాయకులు ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గల్ఫ్ జేఏసీ కన్వీనర్ రవి గౌడ్ గుగ్గిల మాట్లాడుతూ కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కనీస వేతనాలను 30-50% వరకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం 3 నెలల క్రితం సెప్టెంబర్లో 2 సర్క్యులర్లు జారీ చేసిందన్నారు. గత 5 ఏళ్ల నుండి భారతీయ కార్మికులకు ఈ దేశంలో వారి వారి వృత్తి నైపుణ్యాన్ని బట్టి కేటగిరీల వారీగా కనీస వేతనాలు దిర్హంలో 800 నుండి 1700, సుమారు 16 నుండి 34 వేలు, అలవెన్స్, భోజన తదితర ఖర్చులకు 250 నుండి 300, సుమారు 5 నుండి 6 వేల వరకు అదనంగా ఇచ్చేవారన్నారు. ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ల ప్రకారం అన్ని కేటగిరీలను ఒకే ఘటన కట్టి కార్మికులకు వృత్తి నిపుణులకు కనీస వేతనం 735 దీర్హములుగా, సుమారు 14,700 రూపాయలుగా నిర్ణయించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చలు, అధ్యయనం చేపట్టకుండా ఏకపక్షంగా ఒక కలం పొడితో జీతాలు తగ్గించడం భారత్ను చీప్ లేబర్, తక్కువ జీతానికి పనిచేసే కార్మికుల అడ్డాగా మార్చడమే అన్నారు. ఇది మానవ హక్కుల, కార్మిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని, ఇది వెట్టి చాకరి, బానిసత్వానికి దారితీస్తుందన్నారు. గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన సర్క్యులర్లను రద్దు చేసి పాత వేతనాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిల రవిగౌడ్తో పాటు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, కల్లెడ వినయ్, ఎన్ జయపాల్, ఎనగంటి హరీష్, అడవాల గంగారెడ్డి, రేండ్ల మధు పాల్గొన్నారు. ట్రెసో వినతికి స్పందన హర్షణీయం. గ్రామ రెవెన్యూ వ్యవస్థ రద్దు అనంతరం విధులేవీ లేకుండా తహసీల్ కార్యాలయంలో సేవలు కొనసాగిస్తున్న వీఆర్ఓలను ప్రభుత్వ శాఖల్లో వీలైనంత త్వరగా సర్దుబాటు చేసే కసరత్తును ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ఏడాది అక్టోబర్లో వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన నాటి నుంచి వారు తహసీల్దారుల పరిధిలో కొనసాగుతున్న విధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ట్రెసో రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు ఒక వినతి పత్రం ఇటీవల సమర్పించారు. వీఆర్ఓలో అర్హులను రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు సత్వరం చేయాలని, మిగిలిన వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని వారు కోరారు. ఈ మేరకు వీలుగా వీఆర్ఓల సంబంధిత సమాచారాన్ని జిల్లా కలెక్టర్లు సేకరిస్తున్నారు.
విద్యార్హతలు, సీనియారిటీ సహా 18 అంశాలతో కూడిన నమూనా పత్రంలో తహసీల్దారుల నుంచి వివరాలు తెప్పించుకుంటున్నారు. అర్హులను రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేసి ఇతరత్ర అర్హతలున్న వారిని పురపాలక పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని, ఈ నెలాఖరు నాటికి వాటిని సర్దుబాటు చేసి నియామక ఉత్తర్వులు అందించాలని, నాయబ్ తహసీల్దారులకు దశల వారీగా తహసీల్దార్ శిక్షణ ఇప్పించాలని కోరిన కోరిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ వకీల్, గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, కార్యదర్శి చిలకల కృష్ణ తమ ట్రెసా సంఘం తరఫున హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని